భారత లీగ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా పూర్తిగా విఫలమైపోయారు. నాలుగవ T20 మ్యాచ్లో ఏకంగా 100కు పైగానే భాగస్వామ్యం నెలకొల్పిన ఈ యువ ఆటగాళ్లు ఇక ఐదవ మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేశారు. కానీ ఇక్కడ శుభ్మన్ గిల్ విషయంలో జరిగిన ఒక పెద్ద అన్యాయం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బహుశా ఆ ఒక తప్పు జరగకపోయి ఉండుంటే భారత జట్టు ఇంకొక 30 పరుగులు గ్యారంటీగా కొట్టుండేది. జరిగిన విషయం ఏంటి అంటే, నిఖిల్ హుసేన్ తను బౌలింగ్ చేస్తున్నాడు. అయితే నిఖిల్ హుసేన్ అటు శుభ్మన్ గిల్ని ఇటు యశస్వి జైస్వాల్ని ఇద్దరిని కూడా అంటే ఇద్దరు ఓపెనర్లని అవుట్ చేసి పడేశాడు. కానీ శుభ్మన్ గిల్ విషయంలో LBWగా అపీల్ చేసిన నిఖిల్ హుసేన్ వెంటనే అంపైర్ అవుట్ అని ఇచ్చేయడం జరిగింది. కానీ అక్కడ టీవీ రీప్లేలో చాలా స్పష్టంగా అస్సలు ఎక్కడా కూడా బంతి వికెట్లకు తగలకుండా పక్క నుంచి వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ కూడా అక్కడ డిఆర్ఎస్ తీసుకోవడం కానీ అంపైర్ తన నిర్ణయం మార్చుకోవడం కానీ శుభ్మన్ గిల్ విషయంలో జరగలేదు. దాంతో భారీ పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం జరిగింది. ఇక దీన్ని ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. వెస్టిండీస్ జట్టు ఆటగాళ్ళకి ఎక్కువగా ఫేవర్ జరిగిందని, శుభ్మన్ గిల్ కు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కనీసం శుభ్మన్ గిల్ డిఆర్ఎస్ అడిగినా, లేకపోతే అక్కడ ఎంపైర్ చూసిన టీవీ రీప్లేని చూసి తన అవుట్ని విత్డ్రా చేసుకున్నా కూడా ఏదైనా జరిగినా శుభ్మన్ గిల్ ఇంకా క్రీజ్లో ఉండి కొంతవరకు పరుగులు రాబట్టేవాడు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.